దేవునికి స్తోత్రం హల్లెలూయ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హల్లెలూయ వాక్య భాగము ధ్యానించుకుందాము అపొస్తల కార్యాలు 3వ అధ్యాయము చదువుకున్న మొదటి నుంచి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడిచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచువచ్చిరి పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక పేతురును యోహానును వాణ్ణి తేరి చూసి మాతట్టు చూడమనురి హల్లెలూయా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఇక్కడ యోహాను గారును పేతురు గారు ఎక్కడికి వెళ్తారంట శృంగవృక్ష దేవాలయంలోకి 3 గంటలకు వారు ప్రార్థించడానికి వెళ్తున్నారు హల్లెలూయా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఎంత ఎంతో పెద్ద అపోస్తలుండి భక్తులకే ప్రార్థనా సన్నిధి దేవుని సన్నిధికి వెళ్ళడానికి వారు ఎక్కడ కూడా వెనదిరగలేదు ఈరోజు చాలామంది మనం చూసినట్లయితే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ప్రార్థనకి వెనకడుగు వేయటం కరోనా ఉందని లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నాయని ఊరు వెళ్ళాలని బంధువులు వెళ్ళారని బంధువులు వచ్చారని రకరకాల సాగులు చెప్తున్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ అపోస్తలులు పగలు 3 గంటలకు ప్రార్థనకు పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారంట ప్రార్థన చేయడానికి ఇంచుమించు 3 గంటల మధ్యలో దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆ దేవాలయంలోకి వారు ఎక్కి వెళ్తా ఉంటంటే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు పుట్టినది మొదలుకొని ఎలా ఉన్నాడండి పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుషుడు మోసుకొని పోబడిచుండెను ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు మరి వారి బంధువులో తెలియదు స్నేహితులో తెలియదు ఎవరో కానీ తెలియదు కానీ రక్త సంబంధికులో తెలియదు కానీ ఒక కొంతమంది వచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు ప్రతి దినము అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఒకవేళ అతను ఆ పరిస్థితి నుంచి ఎన్నోసార్లు కృంగిపోయి ఉంటాడు ఇంకా ఎప్పుడు నా జీవితం ఇంతేనా నా బ్రతుకు ఇంతేనా అనేకుల్ని అడుక్కుని తినవలసిన బ్రతికేనా నా బ్రతుకు అని అతను ఒకనొక సమయాల్లో బాధపడి ఉండొచ్చు అంతే కదండి ఎవరిని ఒక రోజు అడుగుతాము 2 రోజులు అడుగుతాము 3 రోజులు అడుగుతాము 10 రోజులు అడుగుతాము 6 నెలలు అడుగుతాం అతను పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నాడంట హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక అయితే అక్కడ ఆ యోహాను పేతురు వాళ్ళు వెళ్తున్నారు వారు వెళ్తున్నారు అక్కడ చూడండి ఏం జరిగిందో ద్వారం వద్ద ఉంచుచూ వచ్చి పేతురు యోహాను దేవాలయం ప్రవేశించబోచినప్పుడు వాడు చూసి భిక్షమడుగగా వారి ఇరువురిని చూసి భిక్షమడుక్కుంటున్నాడంట అయ్యా నాకేమైనా ఉంటే సహాయం చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంటే పేతురు యోహాను వాని తేరు చూశారంట పేతురు యోహానును వాణిని తేరి చూసి మాతట్టు చూడమనిరి ఈ భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే వారిని తేరు చూస్తున్నాడంట వారు అన్నారు నీకు ఇచ్చుటకు మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో లెగమన్నప్పుడు అతను దిగ్గును లేచి నుంచున్నాడంట పేదరికి యోహానుకు తెలుసు వీడికి కానీ 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు టీ తాగేస్తాడు అదే టిఫిన్ చేస్తాడు మళ్ళా రేపు పడుకుండా మళ్ళీ మావలే కానీ వీడికి శాశ్వతమైన జీవము కలిగించాలి శాశ్వతంగా వీడు ఈ లోకంలో ఇంకా అడుక్కోకుండా వీడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి అని చెప్పి పేతురు యోహాను అంటున్నారు మా తట్టు చూడమని అనగానే అతను చూస్తున్నాడు వారి దగ్గర ఏమైనా దొరికినేమో అని చూస్తున్నాడంట
వెంటనే అక్కడ జరిగిన సందర్భం వాడిని చూడగానే పేతురు యోహాన్ని చూడగానే అక్కడ జరిగింది ఏంటంటే మా యొద్ద లేవు కానీ నీకు కలిగినదే ఇచ్చుచున్నాము నజరేయ యేసు క్రీస్తు నామములో నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును వెంటనే వాడి పాదములు చీలమణములు బలము పొందాను హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా దేవుని సేవకులు పేతురు గారి దగ్గర యోహాన్ గారు ఏమి లేవు కానీ ఏమి ఉందంటే నజరేయ యేసు క్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధరణైన జీవము కలిగిన నామం మాత్రమే వారి చేతిలో ఉన్నది అది ఉంటే చాలా ధనము అక్కర్లా వెండి అక్కర్లా బంగారం అక్కర్లా హల్లెలూయా ఏమీ లేకపోయినా నువ్వు నడుస్తూ ఉంటుంటే అనేక మంది అధికారులు వచ్చి నీకు సలాం చేస్తారు అనేక మంది నాయకులు వచ్చి సలాం చేస్తారు దేవుని నామానికి మహిమ కలను గాక హల్లెలూయా ఇక్కడ ఆ యొక్క కుంటివాడు వారేపు చూచినప్పుడు వెంటనే లేచి నిలబడ్డాడంట గంతులు వేస్తున్నాడంట ఇంకా వెంటనే అతనికి ఒక పశ్చాత్తాపమైన దుఃఖం వచ్చి ఉండొచ్చు అయ్యో నా బతుకుని ఎవరు బాగు చేయలేకపోయారే వైద్యులు బాగు చేయలేకపోయారు నా బంధువులు నాకు సహాయం బాగు చేయలేకపోయారు ఆ కుంటివాడిగా ఉన్నప్పుడు అతను అనేక దాటి దగ్గర తిరిగి ఉండొచ్చు అనేక మంది సహాయం దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కానీ ఎవరి వల్ల కూడా సహాయం కలగలేదు కానీ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అతనికి చేసినప్పుడు మాత్రమే అతను బాగుపడ్డాడు అన్ని నామాలకన్నా పై నామము ఉన్నతమైన నామము శక్తి కలిగిన నామము ఓ జీవము కలిగిన నామము ఈ భూలోకంలో ఏదైనా ఉన్నది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామము మాత్రమే హల్లెలూయా దేవుని నామానికి మహిమ ప్రభు వైపు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించాడు ప్రభు వారేపు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యాలు జరిగించాడు మహత్కార్యాలు జరిగించాడు సూచక్రియలు జరిగించాడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచాడు ఉన్న వాటిని లేని వాటిగా మార్చగలిగాడు ఆయన వైపు చూచినప్పుడు ఇక ఇది నాకు జరగదు అనుకున్న వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు కనపరిచాడు యోహాన్ సువార్త 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ బెతిస్తా కొనేరు వద్ద ఒక వ్యక్తి పడి ఉన్నాడు 38 సంవత్సరాల నుంచి ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఓ చలిలో వణికిపోతూ అతనికి ఎవరి సహాయము లేక అతని బంధువులు ఉన్నారో వదిలేశారో తెలియదు అతనికి వచ్చినటువంటి ఆ రోగాన్ని బట్టి అతనికి వచ్చినటువంటి ఆ బాధను బట్టి 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడంట కోనేటి వద్ద ఆ కోనేటి వద్ద ఎందుకు వెళ్ళాడు ఆ కోనేటిలో కానీ దిగితే నేను బాగుపడతానని స్వస్థపడతానని నాకు నెమ్మది వస్తుందని ఆరోగ్యం వస్తుందని అతను అక్కడికి వెళ్ళాడండి దేవుని నామానికి మహిమ కలను గాక హల్లెలూయా ఆ కోనేటిలో దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ఉరుగుతారో వారికి స్వస్థత కలుగుతుంది హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలను గాక అయితే దగ్గర ఉండి కూడా అతను ఉరకలేకపోతున్నాడు దేవదూతలు నీళ్లు కదిలించే సమయానికి మరొకరు ఎవరొకరు వచ్చి దూకేతం వల్ల వాడు బాగుపడలేకపోతున్నాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు కానీ 38 సంవత్సరాల నుంచి అక్కడే అతను పడి ఉన్నాడు హల్లెలూయా నిరాశత ఉన్నాడు నిస్పృహత ఉన్నాడు ఇక నా జీవితం బాగుపడదు నా పరిస్థితి ఇంకా ఇంతే ఇక నన్ను ఏ దేవుడు బాగు చేయలేడు ఎవడు బాగు చేయలేడు అని ఒక నిరాశ నిస్పృహలతో ఒక్కడే ఉన్నాడు అక్కడ నా చావైనా నా బతికైనా ఇంకా ఇంతే ఇక్కడ నేను అని ఆలోచనలు కలిగి అతను ఒకవేళ అన్న అన్నాడేమో ఆలోచనలు ఎరిగిన దేవుడు హల్లెలూయా నశించిన దానిని వెదక రక్షించినకు ఓ పరమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన ప్రభు యేసు క్రీస్తు వారు అతని మీద జాలిపడి అక్కడికి వచ్చినప్పుడు అతనితో మాట్లాడుతున్న మాటలో హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలను గాక యోహాన్ సువార్త 5వ అధ్యాయము 6వ వచనము యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగోరుచున్నావా అని వాని అడగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను ఎవడు కోనేటిలోకి దించట్లేదు ప్రభు యేసుక్రీస్తు అక్కడికి వచ్చి అతనితో మాట్లాడుతున్నప్పుడు ఇతను ప్రభు అని యేసుక్రీస్తు వైపు చూచినప్పుడు ఆయన పలుకుతున్న మాట వైపు ఆయన ఏం పలుకుతున్నాడు కింద చూద్దాము యేసు నీవు లేచి నీ పరుపును ఎత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థ నీవు లేచి నీ పరుపును ఎత్తుకుని నడవమనగానే ఆయన పలుకుతుండగానే ఆయన నోటి మాట ఉన్నలా ప్రభావాన్ని ఆయన పట్టుకున్నాడు ఆయన నోటి మాట ద్వారా వచ్చేటండి ఆ బలమైన మాట వైపు చూచినప్పుడు అతను వెంటనే స్వస్థత పొందుకుని వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాము అనేక సంవత్సరాలుగా ఒకవేళ
కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో నెమ్మది లేక సమాధానం లేక భయంకర క్లిష్ట పరిస్థితులలో లేవలేక పడిపోయి ఒకవేళ కూర్చున్న చోటనే కూర్చుండిపోయావేమో. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు రక్షణ పొందుకున్న నీవు, మారుమనసు పొందుకున్న నీవు, ఓ ఎంతో సువార్త ప్రకటించిన నీవు, నీ ద్వారా బలమైన కార్యాలు నీ ద్వారా జరిగినప్పుడు కూడా ఒకవేళ అనేక పరిస్థితులను బట్టి నీకున్న సమస్యలను బట్టి పడిపోయి ఒకవేళ లేవలేక ఉన్నావేమో, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి ఇదిగో ఇంకా ప్రభువారు నీ ఎదుటే నిలబడుతున్నాడు. ఆయన ఏ బలహీనత ఉన్నప్పుడు కూడా నువ్వు మరలా ఆయన వైపు చూసి ఆయన మాట మీద విశ్వాసం ఉంచి ఆయన చూచిన ఎడల పడిన స్థితిలో నుంచి లేపగల సమర్థుడు శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలను గాక. రెండవదిగా మనము చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును మనం చూస్తున్నాము. అతను విగ్రహాలు తయారు చేసుకునే వ్యక్తి, వృద్ధాప్య మంది ఉన్నాడు. అతనికి ఒకటి కొదువ. ఏంటంటే ఆ కొదువ బిడ్డలు లేకపోవటం, పిల్లలు లేకపోవటం. వృద్ధాప్యమంది వచ్చింది, ముసలివాడు అయిపోయాడు. ఇంకా దేవుడు అతను పిలుస్తున్నాడు, అబ్రహామా నువ్వు లేచి నీ దేశాన్ని నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహామా అని పిలిచినప్పుడు ఆయన అలా చూశాడు, ఆయన వైపు, ఆయన మాట వైపు చూశాడు. వెంటనే ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, ఆ బంధువుల్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు 75 సంవత్సరాల నుంచి బిడ్డలు లేక దేవుడి వైపు చూసిన అబ్రహాంకి దేవుడు తనకి బిడ్డలు అనుగ్రహించాడు. తనకున్న కొదువ ఏదైతే ఉన్నదో అబ్రహాము దేవుడి వైపు చూసినప్పుడు తన కొదువును ప్రభు యేసుక్రీస్తు వారు తీర్చారండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆయన వైపు చూసినప్పుడు సకలము సమృద్ధి ఇవ్వగల సమర్థుడు శక్తిమంతుడు. ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే అనేక సంవత్సరాల నుంచి ఓ రక్తస్రావంతో బాధపడుతుంది ఒక స్త్రీ. నెమ్మది లేక సమాధానం లేక 12 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా తన బాధ తగ్గక, తన వ్యాధి నయం కాక, తన దగ్గర ధనమంతా కూడా అయిపోయి ఏమీ చేయలేని స్థితిలో, నిస్సాయి స్థితిలో ఉన్నది ఒక్కదే. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము, 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యులు ఎన్నో తెప్పలు పడిందంట. 12 సంవత్సరాల నుంచి తన ధనమంతా కూడా ఖర్చు చేసుకుంది, ఎంత మాత్రం ప్రయోజనం లేక సంకటపడెను. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి బాధలో ఉన్నటువంటి వ్యక్తి రక్తధార, ఓ బాధ బాధ బాధ, నెమ్మది లేని స్థితి, మనసులో ఉండే స్థితి, ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు, వైద్యుల చేత అనేక తెప్పులు పడి అక్కడ దాటి తిరిగి వెళ్ళి అక్కడ వేరే దాటి వెళ్ళి వేరే దాటి వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగి 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 విసిగి వ్యసారిపోయి తన దగ్గర ధనమంతా కూడా అయిపోయి, తన దగ్గర ధనం ఉన్నంతసేపు కూడా స్నేహితులు వచ్చుంటారు, బంధువులు వచ్చుంటారు, ధనము అయిపోయింది, తన రోగం తగ్గట్లేదు, ఏమిటికి ఎవరు కూడా తను పట్టించుకోలేని స్థితి, ఇబ్బంది పడుతున్న స్థితి, కష్టపడుతున్న స్థితి, ఓ దుఃఖముతో బాధపడుతున్న స్త్రీ, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఇక నా రోగం ఎవరు బాగు చేయలేరా, ఈ రోగం నన్ను ఎవరు విడిపించలేరా అని పశ్చాత్తాపంతో ఒకవేళ ఏడుస్తూ ఉందేమో. అలాగే లైఫ్ ఒకరిని చూస్తున్నా, నీవు అనేక సంవత్సరాల నుంచి చేతబడి మాంత్రిక తాంత్రిక చిల్లంగి దుష్ట శక్తుల చేత పీడింపబడుతూ అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రయోజనము లేక డాక్టర్లకు అంతు చిక్కగా నీ రోగం ఏంటో అనేక ధనము ఖర్చు చేసి డబ్బంతా కూడా డాక్టర్లకి వ్యయం చేసి ఆ వచ్చిన దుష్ట శక్తుల నుంచి ఆ దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందుకోవడానికి అనేక మంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అందువల్ల అనేక చేతబడి శక్తుల దగ్గరికి వెళ్ళి విడిపించే వారి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ప్రయాసపడి మరణానికి దగ్గరై ఉన్నామేమో, నీకున్న అనారోగ్యం తగ్గక ఒకవేళ మరణానికి దగ్గరై ఉన్నామేమో. ఒక స్త్రీ కూడా అలాగే ఉన్నది, మరణానికి దగ్గరై ఉంది. 12 సంవత్సరాల నుంచి అనేక తిప్పలు పడింది, వైద్యుల చేత అనేక తిప్పలు పడింది, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రయోజనం లేదంట, ఎవరి సహాయము చేయలేకపోయారు, ఎవరు కూడా ఆదరించేటువంటి స్థితులు లేదు అక్కడ, బాధపడుతుంది ఆ స్త్రీ. అలాగే ఈ లైఫ్ గురించి చూస్తున్నట్టు నీవు అనేక సంవత్సరాలుగా నీ కుటుంబంలో సమాధానం లేక, నీ భర్త తాగుడు మానక, అది నీ గృహంలో వివాహాలు జరగక, మీ కుమారులకు కుమార్తెలు వివాహాలు జరగక, గర్భఫలములు రాక, ఒకవేళ సంపాదించిన ధనమంతా కూడా అయిపోయి
ఆ ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది అనేక రకాలుగా. ఎంత సంపాదించినప్పుడు కూడా నీ గుర్రంలో ఒక్క రూపాయి లేక ఒకవేళ అనాథగా మిగిలి ఉన్నావేమో, సమస్తము కోల్పోయి కన్నీటితో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, ఎంత ప్రార్థన చేసినా ఒకవేళ సంఘంలో నీ ఆత్మలో నింపబడతలేదేమో, ఒకవేళ సంఘంలో వ్యతిరేకతలు తిరుగుబాటుల చేత శోధింపబడుతున్నావు అనేక మనుషుల చేత, నీ ఉన్న పట్టణంలో, నీ ఉన్న నగరంలో, నీ ఉన్న దేశంలో, నీ ఉన్న గ్రామాల్లో, నీ ఉన్న రాష్ట్రాలలో, నీ చుట్టుపక్కల ప్రజల చేత, నీ ఉన్న సంఘంలో బాధపడుతున్నావేమో, నీకు వచ్చిన సంఘ నీ సంఘం దగ్గర ఒకవేళ అనేక తిరుగుబాటులు ఉన్నాయేమో, వ్యతిరేకతలు ఉన్నాయేమో, అవమానించేవారు, నిందించేవారు, మతోన్మాదులు, నువ్వు సువార్త ప్రకటించడానికి వీలు లేదని అనేకులు నిన్ను బాధించేవారు ఉన్నారేమో, భయపడక. ఇదిగో మంచి శుభవార్త. సువార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూచిన ఎడల హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ స్త్రీ ఆ రీతిగా 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతుంది. ఆ స్త్రీ విన్నదంట యేసు ప్రభు గురించి, ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు, రోగులు బాగు చేస్తున్నాడు, కుంటివారు నిలబడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, చేతులు ఎవరు చేతులు వచ్చేస్తున్నాయి, చనిపోయిన వారు లేపబడుతున్నారని ఆ మాట విన్నది. ఆ విన్న వ్యక్తి వెంటనే ఆయన్ని చూస్తే చాలు, ఆయన వస్తువు చెంగి ముడితే చాలు, నా రోగం బాగుపడిపోద్ది అనుకుని వెంటనే అక్కడి నుంచి లేవలేక 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 ఎవరు పట్టించుకోని స్త్రీ, ఎందుకంటే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎవరు పట్టించుకోరు, ఊరు చివరి తీసుకెళ్ళి పడేస్తారు. లేవలేక ఒకవేళ ఊర్లోకి వచ్చేస్తే కొడతారేమనే భయము, ఆందోళన, తప్పించుకోలేని పరిస్థితి అయినప్పుడు కూడా ఈ మంచంలో ఉన్నా చనిపోతాను, అక్కడికి వెళ్ళినా చనిపోతాను. దేవునామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. తెగించి తెగింపుతో ధైర్యంతో యేసు ప్రభువారిని చూడాలి అని ఒక్క మనసులో ఒక్కసారి అనుకుందేమో, ప్రభువారే ఆ ధైర్యం ఇచ్చుంటారు. హల్లెలూయా. ప్రభువారే ఆ శక్తినిచ్చుంటారు. హల్లెలూయా. నీ నోటితో ఒక్కసారి ఆయనను పలికిన ఎడల, ఆయనను నువ్వు నీ మనసులో ధ్యానించుకున్న ఎడల, అక్కడికి వెళ్తే బాగుపడతానేమో, ప్రభువారిని నమ్ముకుంటే బాగుపడతానేమో, ఈ రోగం తగ్గిపోద్దేమో అని ఒక్కసారి నీ ఆలోచనలో మెదిలిన ఎడల, దేవుడు నీకు బలాన్ని ఇవ్వగల సమర్థుడు, నీకు శక్తిని ఇవ్వగల శక్తిమంతుడు. హల్లెలూయా. బలపరిచే దేవుడు ఆయన, బలహీనులు బలపరచగల శక్తిమంతుడు, సమర్థుడు. భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వెంటనే వెళ్ళింది ఆవిడ యేసు ప్రభు దగ్గరికి. వెళ్తాక అనేక ఆటంకాలు వస్తాయి. ఈ స్త్రీ కూడా అలాగే వెళ్ళింది, జన సమూహంలోకి వెళ్ళిందంట. అలాగే ప్రభువు దగ్గరికి వెళ్తున్నప్పుడు నీకు ఆటంకాలు వస్తాయి, నీ కులం అడ్డం వస్తుంది, నీ గోత్రం అడ్డం వస్తుంది, నీ బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు అనేక మంది అడ్డం వస్తారు. అయినప్పుడు కూడా ఈ స్త్రీ ఆ జన సమూహం నుంచి లోపలికి వెళ్ళిపోయిందంట తోసుకుంటూ. అలాగే నీకున్న సమస్య అన్నీ కూడా విడిపించేసి యేసుని చూడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ఆయన చూచిన ఎడల, ఆ సమస్యల్లో నుంచి నీవు బయటకు వచ్చి ఆయన చూచిన ఎడల, వెంటనే నీకు సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఈ స్త్రీ కూడా జన సమూహంలోకి వెళ్ళి ఆ వస్త్ర చెంగి ముట్టిన వెంటనే అంట స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి దుఃఖ దినాలతో ఉన్నటువంటి ఈ స్త్రీకి దుఃఖ దినములు నాట్యంగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచినప్పుడే తనకి సమాధానం కలిగింది. అలాగే నీవు కూడా దుఃఖముల చేత, బంధకాల చేత శోధింపబడుతూ నెమ్మది లేక సమాధానం లేక ఉన్నట్లయితే ఇదిగో ప్రభువారి యొక్క వాగ్దానం ప్రకారం యెషయా గ్రంథంలో బంధింపబడిన వారిని విడిపించుటకు, నలిగిన వారి మనసును దృఢపరచుటకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన అభిషేకించాడని లోకసువార్త 4 అధ్యాయంలో చూస్తాము. యెషయా గ్రంథంలో కూడా మనం వచనం చూస్తున్నాం, నలిగిపోయిన వారిని ఆయన బలపరచడానికి వచ్చాడు, బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చాడు. ఎప్పుడంటే ఆయన వైపు నువ్వు చూచిన ఎడల నిత్యంగా నీకు సమాధానం అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. ఇంకో వ్యక్తి మనం చూసుకుందాము, యాకోబు ఆదికాండం 32 అధ్యాయము. సమస్తము సమృద్ధిగా ఉన్నాయి, ఇద్దరు భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, సంపద ఉంది, గొర్రెలు, మందలు, ఒంటెలు, గాడిదలు, సమస్తము సమృద్ధిగా దీవించబడ్డాడు. అయితే ఒక సమస్య ఎదురైంది. ఏంటా సమస్య అంటే ఎదురుకున్న మరణం కనబడుతుంది. తనను బాధించాలని, హింసించాలని, తను చంపేయాలని ఎదురుకుండా ఏశావు నిలబడ్డాడు. ఆ ఏశావు నిలబడి ఆ తమ్ముడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఏశావుని తమ్ముడు మోసం చేశాడు కాబట్టి, యాకోబు మోసం చేశాడు కాబట్టి.
ఈ విషయం తెలుసుకున్నట్టు యాకూబు ఏం చేస్తున్నాడంటే తనకున్న సంపద అంతా కూడా అప్పుడు వరకు తన భార్య వైపు చూశాడు, తన బిడ్డల వైపు చూశాడు, తన ధన సంపద వైపు చూశాడు. ఇప్పుడు మరణము ఎదురైంది, అవేమీ కూడా తనకు సహాయం చేయలేకపోతున్నాయి. ఇప్పుడు సహాయం చేసేది ఏంటి అని అతను ఆలోచించినట్లయితే, ఇదిగో నా దేవుడే నాకు సహాయము చేయాలి, నాకు వాగ్దానము చేసిన దేవుడే నాకు సహాయము చేయాలి. దేవుడు నాతో మాట్లాడాడు కదా, నేను మరలా తిరిగి వస్తే, నా దేశానికి వెళ్తే, నా బంధువుల దగ్గరికి వెళ్తే, నీ సర్వ సంపద సంపాదించుకుని మరలా నీ దేశానికి వస్తాను, ఆ సమయంలో నీకు దశభాగం చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి జ్ఞాపకం వచ్చి ఆయన మాత్రమే నన్ను దీవించగలడు, ఆశీర్వదించగలడు, ఈ మరణం నుంచి విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు అని చెప్పి అతడు ఒక్కడ ఒంటరిగా ఉండి ఎబ్బేకు రేవు దగ్గర పోరాడుతున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయ. అప్పుడు దాకా దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్న యాకోబు వెంటనే దేవుడు అంది, నిన్ను ఆశీర్వదిస్తాను వెళ్ళిపో అన్నప్పుడు అక్కడి నుంచి ఒక్కడిగా ఉండండి యాకోబు బయలుదేరి వెళ్తా ఉంటంటే, నరికేస్తా, పొడిచేస్తా, చంపేస్తా, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను బతకనేవను అని ప్రగల్భాలు పలికి విరోధంగా మాట్లాడి తిరుగుబాటు చేసిన వ్యక్తే సమాధానపరచబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడండి ఇది? యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూసినప్పుడు తనకి సమాధానం కలిగింది. ఒకవేళ నీ కుటుంబంలో బంధువుల మధ్య సమాధానం లేకుండా ఉన్నామేమో, సంఘంలో సమాధానం లేక ఉన్నామేమో, అన్నదమ్ముల మధ్య సమాధానం లేకుండా ఉన్నారేమో, భార్యాభర్తల మధ్య సమాధానం లేక ఉన్నారేమో, అత్తగోళ్ళ మధ్య సమాధానం లేక ఉన్నారేమో, నీ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉన్న ధనాన్ని బట్టి, లేక నీ భర్తగా దగ్గర ధనాన్ని బట్టి, నీకున్న పేరు బలాగాన్ని బట్టి, నీ దగ్గర ఉన్న మనుషుల్ని బట్టి, ఒకవేళ వాటి వైపు చూస్తూ గర్వంతో ముందు కొనసాగుతున్నామేమో, వాటి వల్ల ప్రయోజనం లేదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వైపు చూచినప్పుడే ఈ యాకూబుకి అన్నీ ఉన్నాయి. వాటి వైపు చూసినప్పుడు తనకు సమాధానం లేదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వైపు చూసినప్పుడు మాత్రమే తన కుటుంబంలో తన సమాధానం కలిగినట్లుగా మనము ఆది కాండము 32వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తెల్లారితే మరణము కాబోతున్నాడు దానియేలు తీసుకువెళ్ళి సింహాల బోనులో వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దానియేలు నీ దేవుడు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ బబులోని దేశంలో ఉన్నవారందరిని కూడా ఆ రాజు చంపేస్తాను, నా కలకి భావం చెప్పకపోతే మీరు అందరం చంపేస్తాను అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా కలభావం చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా రక్షింపబడ్డారు. ఆ కలభావం చెప్పిన తర్వాత దానియేలుకి దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆ యొక్క నెబుకద్నెజరు అనుగ్రహించాడు. 120 మందికి పైగా అధిపతిగా నిలబెట్టాడు. దాంట్లో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. హల్లెలూయా. బబులోను దేశంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రధానులు కానీ అందరూ అనుకుంటున్నారు, ఎక్కడో బానిసగా వచ్చిన ఈ దానియేలు మన మీద అధిపతిగా ఉండడం ఏంటి, వాడు ఇంతగా ఉండగల కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే దానియేలు ప్రార్థనాపరుడు అని గమనించాడు. హల్లెలూయా. ప్రార్థనాపరుడిని ఎవడు కదిలించలేడు, ప్రార్థనాపరుడిని ఎవడు కూడా ముట్టలేడు. హల్లెలూయా. ఎలాంటిదైనా సరే తనకి ఎదురుకుండా ఏది కూడా నిలబడదు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రార్థనాపరుడు అని దానియేలు మీదకి తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళు. ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజు గారి దగ్గర ఆజ్ఞ జారీ చేస్తున్నారు. ఏంటంటే, రాజా 30 దినములు నీకు తప్ప ఎవరికి నమస్కరించకూడదు, ఎవరికైనా నమస్కరించినట్లయితే వారు సింహాల బోనులో పడవేయాలి అన్నప్పుడు దానియేలు సింహాల బోన్లో పడవేయాలని చెప్పి అక్కడ వారందరూ అంటే రాజుగారు ఆ దానికి ఒప్పుకుంటారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ప్రజలు తెలుసు దానియేలు దేవుడు తన దేవుడు ప్రభు యేసు క్రీస్తు తప్ప ఎవరికి మొక్కడు కాబట్టి ఈ రాజుగారికి ప్రతిమకు మొక్కడు, ఈ రాజుగారిని మొక్కడు కాబట్టి ఈజీగా దొరికిపోతాడు, సింహాల బోన్లో వేసేయచ్చు అని చెప్పి అనుకున్నారు. అది వారు అనుకున్న రీతిగానే ఈ దానియేలు ఆ 30 రోజుల్లో కూడా ఆ రాజుని మొక్కలేదు కానీ, ఆ ప్రతిమను మొక్కలేదు కానీ దేవుడికి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ చూసి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము అనగా సమాధానపు గుర్తుగా ఉన్నది.
యెరూషలేము అనగా రొట్టెల గురానికి గుర్తుగా ఉన్నది, యెరూషలేము అనగా దేవుని నివాసము ఉండే స్థానానికి గుర్తుగా ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడంట 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనెను అతడు తన ఇంటికి వెళ్ళి ప్రధాప్రకారముగా అనుదినము మారు మోకాలిని తన ఇంటి గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండుట తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించెను. ఆ మనుషుల గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన భద్రమానికొనే చూసి రాజు సమూహమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికను మానవుగానే నువ్వు ఎవడు ప్రార్థన చేయకూడదు, ఎవడని చేసిన ఎడల వాడు సింహాల గుణంలో పడద్రోయబడని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కూడా ఇదిగో ఒక దానియేలు బానిసగా వచ్చిన దానియేలు ఏం చేస్తున్నాడంటే యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేస్తున్నాడు అనగానే ఆ రాజుగారు తీసుకెళ్లి వాడిని సింహాల బోన్లో పడేయండి అన్నారు. తీసుకెళ్లి సింహాల బోన్లో పడవేసినప్పుడు సింహాలు ఎంతో ఆకలితో ఉన్నాయి, దానియేలు తినడానికి రెడీగా ఉన్నాయి. ఆ సింహాల బోన్లోకి వెళ్ళిపోవడానికి కూడా దానియేలు ఎక్కడ కూడా వెను తిరగలేదు, కానీ సింహాల బోన్లో పడవేశారు. అయినప్పుడు కూడా సింహాల బోన్లోకి వెళ్ళినటువంటి దానియేలు సజీవంగా బయటికి వచ్చాడు. హల్లెలూయా. గల కారణం ఏంటంటే అతడు యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేయటం ద్వారా, యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేయటం ద్వారా అతడు జీవం కలిగింది. అతనికి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక బానిసగా దానియేలు వచ్చాడు, ఒక బానిసగా ఎక్కడి నుంచో వచ్చాడు. యెరూషలేము తట్టు చూసి దేవుడి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు రాజ్యాలు మార్చబడిన ఆ రోజుల్లో నెబుకదనెజరు మార్చబడ్డాడు, బెల్షాజరు మార్చబడ్డాడు, నెబుకదనెజరు మార్చబడ్డాడు, కొరేష్ మార్చబడ్డాడు, ఇంకా మనం చూసినట్లయితే ది గ్రేట్ అలెగ్జాండర్, రాజ్యాలు మారిని రాజులు మారారు, కానీ బానిసగా వచ్చిన దానియేలు మాత్రమే ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక ప్రధానమంత్రిగా నిలబడగలిగాడు. గల కారణం ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి వైపు చూచి ప్రార్థన చేసినప్పుడు అతను దీవించబడ్డాడు. అలాగే నీవు కూడా ఆయన వైపు ఆయన తట్టు చూచిన ఎడల ఒకవేళ బానిసలుగా ఉన్నారా, బంధింపబడి ఉన్నారా, అప్పుల సమస్యల చేత అనారోగ్య బంధింపడి ఒకవేళ ఆయన వైపు ఇప్పటివరకు చూడక చూసి చూడక అటు ఇటుగా ఉండి నడుచుకున్నట్లయితే పరిపూర్ణంగా ఆయన వైపు చూసి ముందు కొనసాగిన ఎడలా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచగల సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. కుంటివాడిని మనం చూస్తున్నాము లేచి గంతులు వేస్తున్నాడు. ఆది కాలంలో అబ్రహాను చూశాము తనకున్న కొదువులన్నీ కూడా తీర్చబడిని, ఈ యొక్క పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తిని చూశాము అనేక సంవత్సరాల నుంచి సమాధానం నెమ్మది లేకుండా ఉన్న వ్యక్తి లేచి గంతులు వేస్తున్నాడు. మార్కు సువార్తలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని చూస్తున్నాము తన సమాధానం పొందుకుంది. అలాగే ఆయన వైపు చూసిన ఎడల నిత్యంగా అటు శాంతి సమాధానంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని దీవించి ఆశ్వదించి మేలుతో తృప్తిపరిచి దేవుడిగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్వదించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ యేసయ్య వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ వైపు చూసినప్పుడే సమాధానం నెమ్మది, అయా బంధింపడిన వారు విడుదల పొందుకుంటారు, నలిగిన వారి మనసులో దృఢపరచబడతాయి. అయా తను నీ వైపు చూసినప్పుడే సమాధానం ఉన్నతమైన స్థాయిలో నిలబడగలన నిత్య జీవం పొందుకోవాలన్న నీ వైపు చూసినప్పుడే నా తండ్రి నీ రక్తంలో కడగబడినప్పుడే పాప క్షమాపణ మారు మనసు పొందినప్పుడే నీలో జీవం కలుగుతుందని అనేక విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట కూడా నా తండ్రి ఈ లైవ్ చూస్తున్నాడు అండి ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఫలించునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార సూచికలు జరుగునుగాక. మీరు తృప్తిపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధారణ జీవం కలిగిన నామములు ప్రార్థన విజ్ఞాపనలు అన్నీ కూడా అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.